वेलकम टू चिन्नारी किचन नेनु मीकु ईरोजु बेल्लम कावल एला तयार चेसुकोवालो चेसि चूपिस्तानंडी दीनिकि कावाल्सिन पदार्थालु मैदा पिंडि 1/2 केजी गोधुम पिंडि ఒక చిన్న టీ గ్లాస్ తో గ్లాస్ తీసుకున్నాను బెల్లం 1/2 కేజీ బొంబాయి రవ్వ 2 స్పూన్లు ఉప్పు కొద్దిగా యాలకుల పొడి 1 స్పూన్ నెయ్యి తగినంత ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను మనం దీంట్లో మైదా పిండి వేసుకున్నాం కదా మైదా పిండి వేసుకున్నాను గోధుమ పిండి కొద్దిగా ఉప్పు 2 స్పూన్లు బొంబాయి రవ్వ ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి నీ ఒకసారి కలుపుకున్నాం కదా దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు వీటిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని మనం పిండిని గట్టిగా కలుపుకోవాలండి చపాతీ ముద్దలాగా ఇలా మనం గట్టిగా కలుపుకోవాలండి చపాతీ పిండిలాగా ఒక 10 నిమిషాలు నానివ్వాలి ఇందాక పిండి కలుపుకున్నాం కదా 10 నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న ఉండలుగా మనం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా బాల్స్ గా రెడీ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం ఈ చెక్క మీద నూనె అప్లై చేసి గవ్వల చెక్క మీద ఒక్కొక్కటి ఇలా ప్రెస్ చేసుకోవాలి గవ్వని చేసుకున్నాము ఈ లోగా మనం ఒక గిన్నె తీసుకుని ఈ గిన్నెలో మనం తీసుకున్నాము గల్లం వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ముదురు పాకం రావాలండి బెల్లం కూడా ముదురు పాకం రావాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాకం రెడీ చేసుకుందాము రెడీ చేసుకున్నాను నేను ఇప్పుడు ఈ గవ్వల్ని మనం ఆయిల్ హీట్ అయ్యింది మిగతా గవ్వలు కూడా వేసేసుకుందాము ఇప్పుడు పొయ్యిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం ఇవి డీప్ ఫ్రై చేసుకుందాము బెల్లం పాకం వచ్చిందేమో చూద్దాము బెల్లం ముదురు పాకం రావాలి ఇదిగోనండి పళ్ళెంలో వాటర్ తీసుకుని దీంట్లో మనం కొద్దిగా వేసుకుని చూడాలి ఇదిగోనండి ముండ పాకం వచ్చేసింది చూసారా ముండ పాకం వచ్చేసింది ఇలా రావాలి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఒకసారిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇక్కడ అండి గవ్వలు కూడా చక్కగా వేగిపోయినాయి కదా ఇక వీటిని కూడా తీసేసుకుందాం ప్లేట్ లోకి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇలా వేగాలి గోల్డ్ కలర్ లోకి రావాలి గవ్వలు ఓకేనండి మనం గవ్వలని ఇలా प्लेट लो तीसुकुन्नां कदा इप्पुडु ई पाकंलो वेसुकोवाली वेसुकोनी इवन्नी कलुपुकोवाली
చూసారా పాకమంత చక్కగా గవ్వలకు పీల్ చేసుకుంది కదా చూసారా ఇలా రావాలి బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఫీడ్‌బ్యాక్ ని నా కామెంట్స్ లో చెప్పండి నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్